చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య, ఇన్నాళ్ళు నాకు అన్నయ్య లేడని బాధపడేదాన్ని, కానీ నిన్ను చూశాక ఆ లోటు తీరిపోయింది. చూడమ్మా, ప్రాబ్లం ఎక్కడుంటుందో సొల్యూషన్ కూడా దాని పక్కనే ఉంటుంది. ఆయనకు మీ మీద ఉన్న ప్రేమను గుర్తు చేశాను అంతే. నువ్వు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, కానీ ఇలా కంటతడి పెట్టుకోకూడదమ్మా. నువ్వు హ్యాపీగా వెళ్ళు. సీను, నువ్వు నిజంగా కత్తి. చెప్పా మరిది, నీకు గుడ్ న్యూస్ బావా. చెప్పు. మేఘనా నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు కత్తి అంది బావా. ఓకే కత్తి, నువ్వు సూపర్. మేఘనా నెల ఒకరు తెగొట్టేసి నేను తిరుపతి తీసుకొచ్చేస్తాను బావా. తీసుకొచ్చే, మీ అక్క బంగారం అమ్మేసైనా సరే మీ పెళ్లి చేసేస్తాను. నేను కూడా కాళ్ళను సొక్కాలు వేసేసుకుంటాను. ఓకే బావా. అమ్మ కత్తి సీన్గా నువ్వు వచ్చింది ఎందుకా చెప్తా. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్కడ ఎలా సంపియాలో అక్కడ సంపెత్తాను. అబ్బాయి రాజు గారు, విద్యాకి కాడు పంపించలేదా? భీమాలో వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్తాను కదా, షూటింగ్ వెళ్తే దొప్పి తిన్నా కదా, నీకు కూడా తగ్గించాను కదా. అలాంటప్పుడు పెళ్లికి పిలవకపోతే పిలవుతాను కదరా, పిలవుతాను కదా. ఎంత ధైర్యానికి నా ఫ్రెండ్ చదవడానికి. పెళ్లి కాదండి. మీ పాదాల మీద ఒట్టండి. ఎక్కడు ఇంకో జోక్ చెప్పవా? ఇంకో జోక్? ఒక చీమ ఒక దోమ రెండు పెళ్లి చేసుకున్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ చేసుకోవాలి కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా మల్లెపూలు గిల్లుపూలు స్వీట్స్ ఫ్రూట్స్ తో ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తాయి. రాత్రి వెళ్ళి చూసేసరికి ఆ దోవేమో రూమ్ బయట ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఓతగా తిరిగేస్తుంది. సీరియస్ గా ఫ్రెండ్ ఒకటి వచ్చి, ఒరే బయట ఏం చేస్తారా, లోపలికి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదరా అని అడిగితే ఆ దోవేమో, ఒరే లోపల ఆల్ అవుట్ పెట్టుకొని పడుకుంటా. మీ అందరికి నా పర్ఫార్మెన్స్ గా నచ్చినట్లయితే కత్తి సీను అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 9845678945 కి ఎస్ఎంఎస్ చేయండి. ఎందుకు? మా ఫోన్ నంబర్స్ తెలుసుకోవడానిక. ఈ సెలికత్తలు చెడగొట్టడానికే పుడతాయి. ఏంట్రా ఎక్కడ నాకు చిన్న పని ఉంది, రాత్రి కదంబ కార్యక్రమంలో కలుస్తున్నావే. కాలేజ్ లో ఏసీ ఏసీ నేను తీసుకొచ్చింది, వాళ్ళని జోక్లు వేసి నవ్వించడాక నా ప్రేమ సంగతి ఏం చేసావు? అయ్యో మీ పల్లె సార్, అక్కడ మేఘనా నవ్వుతా ఉంది కదా, మీరు అటు చూసి నవ్వండి. నవ్వుతే నవ్వితే లవ్ పుడుతుందండి, మీరు నవ్వండి, నేను లవ్ పుడుచేద్దాం కదా. మీ సిక్కి సిమ్మలి, ఇగో ఐ స్మైల్, మీరు నవ్వుతా ఉండండి. హలో సార్, సార్ నేను కత్తిన్ సార్. అదే సార్, సాహస బాలుడు అవార్డు కోసం ఒక అబ్బాయి కావాలన్నారు కదా, అబ్బాయి రాజు అని ఒక పులి దొరికాడు సార్. తన గురించి చెప్పమంటారా? తను పిల్లాడు కాదు సార్, పిడుగు. ధైర్యంలో సుభాష్ చంద్ర బోస్ సార్ ఇది వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు సార్. బయట రెడీ చేయమంటారా? ఓకే ఓకే. ఏంటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ఇప్పిస్తారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యు ఆర్ గ్రేట్ సార్. రాజుగారు మీరు చెప్పింది నా గురించి చెప్తున్నప్పుడు బంగారం. షేట్ మొత్తం వినేసారా, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను కదా బంగారం. రాష్ట్రపతి చేతుల మీద నాకు అవార్డా? థాంక్స్ బంగారం, థాంక్స్.
నా కోసం డైలాగులు మాట్లాడి అవార్డు రావాలని పోరాడుతుంటే బంగారు కొంట అమ్మాయిల కోసం వచ్చాడని చెప్తావా నువ్వు? నేను అమ్మాయిల కోసం వచ్చానని చెప్పాడా? కాసుల కోసం కక్కుర్తి పడ్డవాడు, ఏం చెప్పినా మీరు నమ్మేస్తారా? అబద్ధం చెప్తావా? మా అబ్బాయి గారికి అవార్డు రావాలండి, రావాలి. అయినా ఎవడో చేస్తున్న పనికి నేను నిందలు పట్టాను. ఎవరు నానా? ఎవరు? వస్తా. అటు చూడు, ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు. ఒరే ఏకా, కుక్కని కొట్టినట్టు కొడతాను రా నిన్ను. ఇక్కడ ఉండు బంగారం. పెళ్లికొచ్చి అమ్మాయిని చూసి అవుతావారా? నేను అమ్మాయిని చూసి రావాలి సార్, పెళ్లి చూసి వెళ్ళాను వచ్చా సార్. చంపేస్తా. ఈ క్షణం నుంచి మన ఇంటి పనోడ్రా. పనోడ్నా? ఏ ఈక రాజు గారు, మాటి మాటికి ఈక ఈక అనకండి సార్, పక్కన లేడీస్ ఉన్నారు. మరి వద్దులేండి, ముందు కన్ఫర్మ్ తీసుకోండి. అది ఇదిగో, ఈడు పొలి మీద తాటాడంటే చంపేసి, గుమ్మం తాటావంటే పగిలిపోద్ది. అది నువ్వు దొరికిపోతావు, ఎంత భయపడ్డాడు రా బావా. ఈ కత్త సీనుగాడి పట్టుకోవడం అంత ఈజీ కాదురా. పిల్చుకోవాలని చూస్తే చచ్చిపోతావు. రే అన్వర్, మీ అన్నయ్య ఎలా ఉన్నాడ్రా? నీ చావ్ ఎలా ఉందని అడుగు. ఎవడన్నాడ్రా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని? ఇదంతా తప్పు. ముసల్మాన్ అంటే ప్రేమ, ముసల్మాన్ అంటే నమ్మకం, ముసల్మాన్ అంటే విశ్వాసం. ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు. ఏ అన్వర్, ఎందుకురా దుర్గాదాస్ కోసం ఎంత కష్టపడుతున్నావు? నేను చూడు ఎలా ఉన్నానో. రే శంకర్, సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది. అడవి దాటి బయటికెళ్తే కుక్కలు, నక్కలు, తోడేళ్లు, తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి. అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తుంది, వెతికి వెతికి వేటాడేస్తుంది. తెలుసు, బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు. అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను. చెప్పరా అన్న బిడ్డ ఎక్కడ్రా? చెప్పనరా అన్న బిడ్డ ఎక్కడ్రా? అలా నేను ఎంత కొట్టినా గానీ ఒంటో నుంచి రక్తం వస్తుంది, ఒంటో నుంచి మాట వస్తుంది. అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందబామ కథ ఏంటరా? కొన్ని విషయాలకు కర్ర కదుర బుర్ర వడలి. నిజం చెప్పు, చచ్చిపోతావురా. నీ చావు చూడకుండా నేను చావన్రా. మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఇంక్వైరీ చేయి. అక్కడ ఐడి ఉంటుంది, ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది. అందరికి వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. మీ అందరి కోసం మీ కత్తి సీన్ అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ మాస్ మసాలా. కథ వింటావా? ప్రేమ కథ ఒకటుంది వింటే సరదాగా ఉంటుంది. ఆమె సన్నగా నవ్వింది, చూపు వెన్నెలై కురిసింది. మంచి ఊపున్న పాట అయిరా. అసలు ఎప్పుడు అబ్బాయిలు పట్టించుకొని మన మేఘన ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీనుగాడితో జోకులు, పాటలు, డాన్సులు. మనోడు బాగా మార్చేశాడు కదే. దీన్ని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు. చూడండి, నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నాను అంతే. మొదట స్నేహమే, తర్వాతే ప్రేమగా మారుతుంది. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా. అది వాడు తెలుసుకొని జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు. వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు. అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా? కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు?
ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గాని వచ్చి పడుకో. నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకోండి. ఈ అబ్బాయిలు ఇంతేనే, మనం పడే వరకు వాళ్ళు పడుకోరు, పడిన తర్వాత మనల్ని పడుకోనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్లే తొందరగా పడిపోతారు. అది ప్రేమ, ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. ఈ దండలన్నీ నేను కట్టడం అని చెప్పా కదా, పద్దాగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకరా. ఏంట్రా పోలవరం ప్రసాద్? ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008 బాగా ఘాటీలు తిరిగి బోర్కొచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా? షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుని అర్థం కావట్లేదురా. అంటే ప్రేమ నాక తనులు తప్పవు లవ్. హరే సీను, 2012 ప్రపంచం అర్థం అయిపోతుందట్రా, నా మేక తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసి చూస్తూ ఉండు. హాయ్ గుడ్ మార్నింగ్, మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదే న్యూటన్ ఇచ్చింది. మేఘనా గారు మీరందరూ గుడికి వెళ్తారంట. ఒరే బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్? ఏంట్రా మ్యాగ్ నొప్పేసుకున్నా? లేదురా, నేను అవాయిడ్ చేసి తల నొప్పేసుకుంటుంది. అవాయిడ్ చేస్తే బాధపడాలి కానీ నువ్వేంట్రా సంతోషపడుతున్నావు? నేను లవ్ చేస్తున్న సంగతి నేను చెప్పుకున్నా తను తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘమదనం చేసి ఐ లవ్ యు చెప్పిస్తా. మేఘనా మేఘనా మేఘనా, నిన్నటారు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్ గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడుకో. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను మేఘనా, మేఘనా ప్లీజ్ ఒకసారి వినువా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడటమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? నాకు ఆకలిస్తే అన్ను పెట్టడానికి అమ్మ లేదు, ఆప్యాయంగా చూడటానికి అన్న లేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు, బాగా చదివి 10 సహాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అట్టి రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లం చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలే. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావకుడు మచ్చలు ఏం చేయమంటావరా? మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్లి, తేడాలు వస్తే నరికేస్తాను. మేఘనాన్ని చూడాలి అంతే. ఎలా రా? హలో, ఆర్డర్ ఐ టైమ్లా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనకు మేఘీ, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘీ. ప్రేసి మాట అడవిలో బాట, ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు,
నా హృదయం తలుపులు తెరుచుంచుతాను. ఐ లవ్ యు అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం